జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీందరూ కూడా ప్రభుని యేసు క్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసు క్రీస్తు దేవుడు, సృష్టికర్తన దేవుడు, భూమి ఆకాశం కలగజేసిన ప్రభుని యేసు క్రీస్తు దేవుని బోధ విందమ్మ. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం నుండి, పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని బైబిల్ సెలవిస్తుంది. బైబిల్ పరిశుద్ధ గ్రంథము ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు సృష్టికర్తన దేవుడు చెప్పిన మాటలు మాత్రమే ఉంటాయి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఒక్కడే ఒక్కడే. ఆ దేవుడు ఎవరంటే ప్రభునేసు క్రీస్తు దేవుడు ఒక్కడే. ఈ సృష్టిలో పూజించాలన్నా, ప్రార్థించాలన్నా, ఆరాధించాలన్నా యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే. కనుక దేవుడు ఒక్కడే కనుక ఈ లోకములు భూలోకములు ఉన్న మనుషులందరికీ కూడా, దేవుని బిడ్డలారా, పురుషునికి ఒకటే భార్య ఉండాలి, స్త్రీకి ఒకటే భర్త ఉండాలి. భూలోకములు ఎవరైనా సరే, పిల్లలు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ ఒక స్త్రీకి ఒక భర్త ఉండాలి, ఒక పురుషునికి ఒక భార్య ఉండాలి. దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, ప్రభు ఒక్కడే. కనుక మనము ఈ సృష్టికర్తన దేవుని గౌరవించి, ప్రేమించి, ఆయన బోధని ఆలకించి ఒకటే పురుషునికి ఒకటే భార్య ఉండాలి, స్త్రీకి ఒకటే భర్త ఉండాలి. పిల్లలు ఎంతమంది ఉండొచ్చు, కానీ మన భారతదేశంలో ఇప్పుడు మన భారతదేశాన్ని కూడా గౌరవించాలి. భారతదేశంలో ఏమని ఉందంటే, ఒక భార్య భర్తకు ఒక పెళ్ళైన సంతానము ఎంతమంది ఉండాలి, ఇద్దరే ఉండాలని ఉంది. ఇప్పుడు చట్టం ఏముందంటే ఇద్దరు పిల్లలు ఉండాలి, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు ఎలక్షన్లో నిలబడడానికి అనర్హులు అనింది. అలాగనే పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి అర్హులు కావాలి, నిత్య రాజ్యానికి అర్హులు కావాలి స్త్రీలైన పురుషులని అనుకుంటే, స్త్రీకి ఒకటే భర్త ఉండాలి, పురుషునికి ఒకటే భార్య ఉంటేనే పరలోక రాజ్యానికి వారసులు, దేవుని రాజ్యానికి, నిత్య జీవానికి హక్కుదారులని దేవుని సౌకర్యంగా మనం చేస్తుంటున్నాం. దేవుడు ఒక్కడే బాగా గమనించండి. కనుక దేవుని సావకులారా, నాతోటి జత పని వారిలారా, నాతోటి సావకులందరూ కూడా, భూలోకములైన సావకులు, పాస్టర్లు అందరూ కూడా జాగ్రత్త వినండి. ఒకటే సమస్త ఉండాలి, ఒకటే సంఘం ఉండాలి. కనుక ఒక్కొక్క సావకుడు ఒక సంస్థ నుండి ఇంకొక సంస్థ నుండి సహాయం తీసుకుంటున్నాడు, డబ్బులు తీసుకుంటున్నాడు, తప్పది. ఒకటే సంస్థలో పనిచేయాలి, ఒకే చర్చిలో పనిచేయాలి. కనుక దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, ప్రార్థన ఒక్కటే, దేవుని సౌకును కూడా ఒక్కటే డినామినేషన్లో ఒక సంస్థ ఉండాలి. భూలోకంలో రకరకాలైన డినామినేషన్లు, రకరకాలైన సంస్థలు ఉన్నాయి. సౌకులు ఏం చేస్తున్నట్టే డబ్బులు కావాలి, డబ్బుల కోసం ఈ సమస్తత్వాన్ని కొన్ని, ఆ సమస్తత్వాన్ని కొన్ని, ఈడవేయి ఆడవేయి, ఆడైదొందలు ఈడైదొందలు ఏర్కొంటున్నారు. తప్పు కాదది. నువ్వు ఏ సంస్థ ద్వారా నువ్వు సేవ చేస్తున్నావు, ఏ సంస్థ, ఏ చర్చిలోనే సేవ చేస్తున్నావు, ఆ చర్చలు ఇచ్చిన సాయంతోనే ఇబ్బందిని అనుభవించాలి, కష్టాన్ని అనుభవించాలి. కానీ ఇబ్బందులు ఉన్నాయి, సుఖభోగాల కొరకు, ఇండ్లు బంగ్లాలు బంగారు కొనటానికి, ఫ్రిడ్జ్ కొనటానికి, టీవీ కొనటానికి, డబుల్ కడ మంచం కొనటానికి, బట్టలుతుకు మిషన్ కొనటానికి సావకులు భూమి మీద ఎన్ని సంస్థల వాళ్ళు సహాయం చేస్తామంటే ఆడ పోయి చెప్తున్నారు. అది క్రమమా, పద్ధత, సరైన సంస్థనా కాదా అనేది అవసరం లేదు దేవుని సావకులకి. భూలోకంలో సావకులందరూ ఆర్డినేషన్ వారు కూడా జాగ్రత్తగా యేసయ్య బోధ వినండి. ప్రభుని యేసు క్రీస్తు దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఒక్కడే, ఆయన పేరు ప్రభుని యేసు క్రీస్తు. కనుక నాతోటి జత పని వారులారా, సావకులారా, సువార్తికులారా, జాగ్రత్తగా యేసుక్రీస్తు దేవుని వాక్యం వినండి. ప్రభుని యేసుక్రీస్తు సెలవిచ్చు, ఎవరికైనా మీకు రెండు అంగీళ్ళు ఉన్న ఎడల లేని వానికి ఒక్కటి ఇవ్వండి అని దేవుని వాక్యంలో రాయబడించున్నది. మీకు రెండు అంగీలు ఉంటే లేని వానికి ఒక్కటి ఇవ్వాలి. సావకులారా, విశ్వాసులారా, క్రైస్తవులారా, క్రైస్తవ సమాజంలారా, జాగ్రత్తగా సృష్టికర్తన దేవుని వాక్యాన్ని గౌరవించండి. రెండు నీకు ఉండకూడదు అంటాడు యేసు ప్రభు వారు. ఇద్దరు భార్యలు నీకు ఉండకూడదు, ఇద్దరు భర్తలు నీకు ఉండకూడదు, రెండు ఇండ్లు నీకు ఉండకూడదు, రెండు బైకులు నీకు ఉండకూడదు, రెండు కార్లు నీకు ఉండకూడదు,
రెండు సమస్తలు నీ కొనకూడదు సావకులారా, భూలోకములన నాతోటి జత పని వారిలారా, రెండు సమస్తలని కొనకూడదు. యేసు క్రీస్తు దేవుడు బోధించాడు, ఎగిరెగిరి ప్రసంగాలు చేసేది కాదు, మనము జీవించాలి దేవుని వాక్యాన్ని బట్టి. రెండు సెల్ ఫోన్లు నాకుంటే లేని ఆయనకు ఒక సెల్ ఫోన్ ఇచ్చిన, రెండు మంచాలు నాకుంటే లేని వారికి ఒక మంచం ఇచ్చిన, రెండు జతలు చెప్పులుంటే లేని సావుకునికి కొత్త జత చెప్పులు ఇచ్చేసిన. ఎందుకంటే యేసు ప్రభు వాక్యం సర్విస్తుంది. రెండు మనకుంటే, రెండు ప్యాకెట్ల బియ్యం ఇంట్లో ఉంటే లేని సావుకునికి ఒక ప్యాకెట్ బియ్యం ఇచ్చేసి, ఎందుకంటే అది చేస్తే ఎవరు కూడా పేద సావకుడు ఉండడు, ఎవరు కూడా ధనవంతుడు సావకుడు ఉన్నాడు. రెండు ఉంటే ఒకటి ఇచ్చుకుంటూ వచ్చినామనుకో, అందరు సావకులు సమానంగా ఉంటారు, అందరు విశ్వాసులు సమానంగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా రెండు మనకుంటే, రెండు ఇల్లున్నా సరే లేననుకో ఒక ఇల్లు ఇవ్వాలి, రెండు ప్లాట్లున్నా లేననుకో ఒక ప్లాట్, రెండు తలాల బంగారున్నా లేనకు లేని ఆమెకి ఒక తలం బంగారు ఇవ్వాలి. ప్రతిది కూడా రెండు మనకు ఉండకూడదని యేసుక్రీస్తు దేవుని వాక్యము సెలవిస్తుంది. రెండు నీకుంటే లేని వానికి ఒక్కటి ఇవ్వండి, లేని వానికి ఇవ్వండి. కనుక లే అట్లా రెండు ఉండి లేని వానికి ఇచ్చుకుంటూ వస్తే అవతల లేనోడున్నాడు, ఇవతల ఉన్నోడని గర్వపడటానికి ఏం లేదు, లేనోడని బాధపడటానికి ఉన్న, అందరు సమానంగా ఉంటారు, అందరు సమానంగా ఉంటారు. అలాగే చేస్తారా, 200 ఉంటే లేని వానికి ఒక 100 ఇవ్వాలి, 2000 ఉంటే లేని వానికి ఒక 1000 ఇవ్వాలి, 200,000 ఉంటే లేని వానికి ఒక 100,000 ఇవ్వాలి, 2 కోట్ల రూపాయలున్న లేనివానికి ఒక 1 కోటి రూపాయలు ఇవ్వాలి. ప్రతిది కూడా ఎగిరెగిరి ప్రసంగాలు చేస్తాడు, నా ఇంత భక్తి పరులు లేడు, నాకు ప్రవచించే వరం ఉంది, స్వస్థత చూసే వరం ఉంది, దర్శనాలు చూసే వరం ఉంది అంటారు. ఇది చేయండి ఫస్ట్, ఇది చేయండి. యేసు ప్రభు చెప్పినట్టుగా రెండు నీకుంటే లేనివానికి ఒకటి ఇస్తే నిజంగా నీకు అన్ని వరాలు ఉన్నట్టే, అంత అభిషేకం ఉన్నట్టే. ఇది చేయండి, యేసు ప్రభు వాక్యాన్ని గౌరవించి నీకు రెండు ఉన్నవా లేని వానికి ఇవ్వండి. దేవుని గణపరచునులమైతాం, దేవుడు సృష్టికర్తన దేవుని యేసుప్రభు బోధని లోబడిన వారమైతాం, ఆయన మాటను గౌరవించిన వారమైతాం. దేవుని సావుకులారా, సువార్తికులారా, క్రైస్తవులారా, క్రైస్తవ నేతలారా, మారు మనస్సు పొంది యేసుక్రీస్తు ప్రభు నామల బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఇది యేసుప్రభు వాక్యాన్ని గౌరవించాలి, ప్రేమించాలి, లోపడాలి. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్న మాట, దేవుడు సెలవిస్తున్న మాట. నువ్వు ఆయన మాటకు లోబడుతున్నావా? ప్రభు యేసుక్రీస్తు త్వరగా రాని అంటున్నాడు. నీవు నేను ఎప్పుడు చనిపోతామో తెలియదు, ప్రభు రావటానికి సిద్ధంగా ఉన్నాడు, మనము చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాం. కనుక యేసయ్య బోధ వింటున్నావా? ఎగిరెగిరి ప్రసంగాలు చేసి 2 చర్చిలు కట్టి 3 చర్చిలు కట్టి 1 కోటి రూపాయలు చర్చి కట్టి 2 కోట్ల చర్చి కట్టి లేనందుకు గుడిసి ఉంటే వానికి 100 రూపాయలు కూడా ఇయ్యారు. అతది చర్చి కాదా? అది ప్రార్థన కాదా? ఆయన సావుకుడు కాదా? దేవుడు నన్ను దీవించినాడండి, దీవించినందుకు నాకు 10 కోట్లు ఆస్తి ఉంది అంటాడు ఒక్కొక్క సావుకుడు. దేవుడు నన్ను ఆశీర్వదించినాడు అందుకే 100 కోట్లు ఆస్తి ఉందని సావుకుడు, భూలోకంలో సావుకుడు గర్వపడుతున్నాడు. నా చర్చే పెద్దది, నా సమస్త పెద్దది, నా ఇంత గొప్ప సావుకుడు ఈ ప్రపంచం వల్ల లేడని, నేనే గొప్ప సేవకునని విర్రవీగుతున్నారు సేవకులలో. సేవకులందరూ కూడా భూలోకంలో ఈరోజు బతికున్న దేవుని సేవకులలో పాస్టర్లందరూ కూడా సువార్తికులందరూ కూడా మారు మనసు పొందండి. భూలోకములన్న క్రైస్తవులందరూ కూడా, విశ్వాసులందరికీ కూడా, నాది పెద్ద ఇల్లు, నాకు మస్తు ఆస్తుంది, మస్తు డబ్బులు ఉన్నాయి, మస్తు కార్లు ఉన్నాయి, మస్తు బైకులు ఉన్నాయి, మస్తు చీరలు ఉన్నాయి, పట్టు చీరలు ఉన్నాయి, బంగారు నగలు ఉన్నాయని ఆడలు కూడా మురిసిపోతున్నారు. తప్పది, భూలోకమున్న విశ్వాసులు, క్రైస్తవులు, యేసు ప్రభు నామంలో బాప్తిని తీసుకున్న మనుషులు, ఆడలు కానీ మొగలు కానీ అందరూ కూడా మారు మనసు పొంది ప్రభు యేసుక్రీస్తు మాటని గౌరవించి, 2 చీరలుంటే లేనామెకు ఒక చీర ఇవ్వండి, 2 తులాల బంగారుంటే లేనామెకు తులం బంగారు ఇవ్వండి, ఆడళ్ళైనా మొగళ్ళైనా ఎవరైనా సరే, 2 బైకులున్నా సరే లేననుకో బైక్ ఇవ్వండి, 2 కార్లున్నా లేననుకో కారు ఇవ్వండి. ఇస్తారా చెప్పండి? ఇస్తారా? ఎవరైనా సేవకులు, వాళ్ళు గొప్ప సేవకులు. భూలోకములు యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చాను. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం కూడా ఒక్కటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే 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 అని బైబిల్ సెలవిస్తుంది. భూమి ఆకాశము గతించిన కానీ నా మాటలే మాత్రం గతించవని ప్రభు యేసుక్రీస్తు సెలవిచ్చు. ఒక పొల్ల ఒక సున్న తప్పిపోదు. పరలోక రాజ్యము కావాలా?
దేవుని రాజ్యము కావాలా, నిత్య రాజ్యము కావాలా, నరకము తప్పించుకోవాలంటే, అగ్నిగుణం తప్పించుకోవాలంటే, పాతాళము తప్పించుకోవాలంటే, ప్రభువైన యేసుక్రీస్తు బోధని గౌరవించి ఆయన చెప్పినట్టుగా చేయండి. యేసుక్రీస్తు దేవుడు చెప్పినట్టుగా చేస్తేనే పరలోక రాజ్యం, యేసు ప్రభు మాటని గౌరవించి జీవిస్తేనే ఈ లోకంలో ఉన్నంత కాలం నువ్వు చేయాలి. అవిశ్వాస వలె అన్నిల వలె ఉంటే ఎట్లా? కోట్లు కోట్లు సంపాదించుకుంటా, అన్యాయాలు చేసి, మోసాలు చేసి, ఇతరులను దోసుకొని, ఇల్లు మీద ఇల్లు కట్టి, కార్ల మీద కార్లు తెచ్చి, బంగారు మీద బంగారు, ఏసీ ఫ్రిడ్జి అన్ని ఇంట్లో శోభకాట్లు ఏవేవో సంపాదించుకుని దేవుడు నన్ను దీవించినాడు. తప్పండి, ఇది చాలా తప్పు. యేసుక్రీస్తు ప్రభు లేని వానికి ఏమంటున్నాడు? లేని వానికి ఇవ్వండి. ఎవదైనా సరే, దేవుని సావకులు, సువార్తికులు, క్రైస్తవులు, విశ్వాసులు చాలామంది లేక ఇబ్బందులు పడుతున్నారు. మీ కళ్ళకు కనిపిస్తలేరా? చూస్తలేరా? వింటలేరా? క్రీస్తు నమ్ముకున్నాం, క్రీస్తుని ఆరాధిస్తున్నాం, క్రీస్తు బిడ్డలు మేము, క్రైస్తవులు మేము, క్రైస్తవ సర్టిఫికెట్ ఉన్నాని విర్రవిగుతున్నారు. తప్పది. చూడండి సమాజాన్ని, ప్రభు ఏం చెప్పాడో ప్రభువుని గౌరవించండి. లేని వానికి ఒకటి ఇవ్వండి. నేను చేశానండి, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నా. నా దగ్గర 200 ఉంటే, లేనని ఎవరైనా లేవు అంటే మాత్రం 100 రూపాయలు ఇచ్చేస్తున్నా. ఏదైనా సరే, అలాగనే నా దగ్గర ఆస్తులు లేవు, డబ్బులు లేవు, నాకు దేవుని పిల్లలు కానుకలు ఇస్తారా? మామనగర్ జిల్లాలో ఎవరికి రానంత కానుక నాకు ఇస్తుంది. కానీ నేను యేసు ప్రభు చెప్పినట్టుగా చేస్తున్నాను కాబట్టి నా దగ్గర ఇల్లు లేవు, బంగారు లేవు, కారు లేదు, ఆస్తి లేదు, ఏమి లేదు. ఎందుకంటే ఇస్తున్నా కాబట్టి. యేసు క్రీస్తు ప్రభు నమ్ముకున్న దేవుని బిడ్డలు సావుకుడని, దేవుని సావుకుడు సువార్త కొరకని, దేవుని సువార్త పరిచర్య కొరకని చాలామంది కానుకలు ఇస్తున్నారు. ఇస్తున్నారు. నేను నా భార్య పిల్లలు సమృద్ధిగా తింటున్నాము. ఉన్నదంతా యేసు ప్రభు చెప్పినట్టు పనిచేస్తూ, ఖర్చు పెడుతూ, సువార్తకి కార్యక్రమాలు చేస్తూ జీవిస్తున్నాయి లోకంలో. ఒక్కొక్క సేవకుడు ఎక్కువ డబ్బు ఉంటే పెద్ద సేవకుడు అంటున్నాడు. తప్పది. డబ్బు లేనాడు చిన్న సేవకుడా? తప్పు కదా, అది పొరపాటు కదా. సావుకుడి సావుకుడే దేవుని సావుకుడు, సృష్టికర్తను దేవుని సావుకుడిగా గౌరవించు. డబ్బున్నా లేకున్నా, బట్టలున్నా లేకున్నా, చెప్పులున్నా లేకున్నా, కారు లేకున్నా, ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని సావుకుడేనని గౌరవిస్తే దేవుని ప్రభు అన్నాడు, నా పేరుడ వచ్చిన వారి చిన్నవారిని ఒక్కరిని మీ ఇంట్లో చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు, నన్ను చేర్చుకున్నవారు నా తల్లి చేసుకున్నట్టు అని యేసు ప్రభు తెలివిచ్చాడు. నా పేరుడు వచ్చిన గ్లాసుడు చిన్నవానికి నీళ్ళు ఇస్తే పరలోకమందు మీకు ఫలితం ఉంటుందని యేసు ప్రభు చెప్తే, పెద్ద పెద్ద సేవకులకి కానుకిస్తే 10,000 ఇస్తే, 1,000 రూపాయలు ఇస్తే దీవెన వస్తుందా? నీ ఇంటి ముందర నీ పక్కల సేవకుడు కనపడడానికి 1,00,000 రూపాయలని సేవకుని పోయి 10,000 ఇచ్చి ఫోటో దిగి వస్తున్నారు, దీవెన వస్తుందా? ఆశీర్వాదం వస్తుందా? పరలోకం వస్తుందా? రాదు. ప్రభు చెప్పినట్టు చెయ్యి, యేసుక్రీస్తు దేవుడు చెప్పినట్టు చెయ్యి. నీ ప్రార్థనకు ప్రతిఫలం రావాలన్నా, ప్రార్థనకు జవాబు రావాలన్నా, ప్రార్థన నెరవేర్చాలన్నా, నిత్య జీవానికి వారసులు కావాలన్నా, ప్రభు యేసుక్రీస్తు రెండవ రాకడల నీ కుటుంబం సభ్యులందరూ ఎత్తబడాలన్నా యేసు ప్రభు సావకులు కనపడరా? నీ కళ్ళకి నడుచుకుంటూ పోయే తోలని సావకులు కాదా? ప్రభు యేసుక్రీస్తు పాస్టర్లు కాదా? వాళ్ళు కోటేసుకుంటేనే, ఇంటికి కలర్ వేసుకుంటేనే వాళ్ళు సావకులు, వాళ్ళు గొప్పల్లో కాదు కదా. ప్రభుని యేసుక్రీస్తు కొరకు ఆకలైన దప్పైన ప్రభుని పట్టుకొని బిచ్చమెత్తక, అడుక్కోక, మోసాలు చేయక, అన్యాయం చేయకుండా విశ్వాసంతో జీవించే సావకుడు పెదగనే ఉంటాడని. నీతి కొరకు ఆయన అన్నం వస్త్రాలు విడిచిపెట్టి, నీతి కొరకు, నిజాతి కొరకు హింసించబడుతూ, దూషించబడుతూ, వేలించబడుతున్న సావకుడు గౌరవించండి, ప్రేమించండి. యేసుక్రీస్తు ప్రభు సావుకుని అభిషేకింపబడిన సావకుడు ప్రతి ఒక్కరు కూడా. భూమి మీద పెద్ద సేవకునికి ఎక్కువ అభిషేకం ఉండదు, చిన్న సేవకునికి తక్కువ అభిషేకము ఉండనే ఉండదు. అందరికి ఒకటే అభిషేకం, అందరికి ఒకటే దీవెన, సేవకులకి అందరికి అందరికి ఒకటే ఆశీర్వాదం. అందరూ దేవుని సావకులు, సృష్టికర్తన దేవుడు 12 మంది శిష్యులకి అందరు పిలిచి వాళ్ళని దీవించి, 12 మంది శిష్యులను దీవించి మీరు అపొస్తలని పేరు పెట్టేశాడు ఆయన. కనుక దేవుని వాక్యాన్ని ముగిస్తుంటున్న, వాక్యం వింటున్న మీరందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు రానంటున్నాడు. వాక్యం విన మీరందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములు వందనాలు 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 తెలియజేస్తుంటున్నాను.